हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం। सो ఈ రోజు బ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ బ్లాగ్ అన్నమాట। ఫస్ట్ బ్లాగ్ ఇన్ 2021। కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోకండి, మీ అందరికి తెలుసు కదా రీజన్స్ అన్ని కూడా। సో అది విషయం అయితే ఇంకా మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం। అండ్ మార్నింగ్ మా మేడ్ అయితే మంచిగా ముగ్గు వేసేసింది, నేను నైట్ చూపించాను కదా, సో దానికే ఇలా కలర్ కలర్ ముగ్గురాలతో రంగులు వేసేసి చాలా బాగా వేసింది అన్నమాట ముగ్గు అయితే। ముగ్గు పిండి మేము వేయట్లేదు, ఎందుకంటే ఇంటి ముందే కదా, అపార్ట్మెంట్స్ లో కొంచెం కష్టం అన్నమాట। ఇండివిజువల్ హౌస్ అయితే మనకి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి గేట్ అనేది ఇల్లు పాడైపోకుండా ఉంటుంది, బట్ అపార్ట్మెంట్స్ లో ఇంకా పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా కష్టమైపోతుంది, అందుకే ఓన్లీ ముగ్గురాలతోటే ముగ్గేసామన్నమాట। సో ఇవన్నీ మా గార్డెన్ చూసారా అంత బాగున్నాయి, అసలు నా ఫేవరెట్ అన్నమాట ఇవన్నీ కూడా। చూపించలేదు కదా మీకు లాస్ట్ టైం ఇవన్నీ వేసినప్పుడు, సో అందుకే ఈ రోజు చూపిస్తున్నాను। స్పెషల్గా న్యూ ఇయర్ వ్లాగ్ లో యాడ్ చేశానన్నమాట ఇవన్నీ కూడా, చాలా మంచిగా వచ్చాయి అన్ని। కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే మేము బెంగళూరు నుంచి తీసుకుని వచ్చాము, అండ్ కొన్ని ఇక్కడ తీసుకున్నవే। సో మొత్తం మా మమ్మీ వాళ్ళ గార్డెన్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది కదా చూడడానికి అయితే। Just begun, we will always take a stand for the people, for the land. Let's go back to when we were young, for the animals. And తర్వాత నేనైతే రెడీ అయిపోయాను స్నానం చేసేసి, ఇంకా దేవుడికి పూజ చేసేస్తున్నాను। సో ఇక నాకు హాస్ని వీడియో తీస్తూ ఉందన్నమాట। అండ్ ఈరోజు నేనైతే దేవుడికి ఎంతసేపు డెకరేట్ చేశానంటే చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది నాకు ఈ పూలన్నీ పెట్టడానికి। అంటే నాకు కొంచెం స్పెషల్ అనిపించింది అన్నమాట, మీ అందరికీ సంగతి నాకు తెలీదు, ఎందుకంటే నేను ఎక్కువగా పూజలు చేయను, సో మా మమ్మీయే చేస్తారనమాట। బట్ ఈరోజు మాత్రం నేను స్పెషల్గా న్యూ ఇయర్ పూజ నేను చేశాను, చాలా బాగా అనిపించింది। మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, మంచి కలర్స్ లో ఉన్న చామంతి పూలు, బంతి పూలు అవన్నీ ఉన్నాయి। సో చామంతి పూలు ఇంకా రోజా పూలు అవన్నీ దేవుడి పటాలకు పెట్టేశాను, ఇంకా బంతి పూలు ఉంటాయి కదా అవన్నీ కింద డెకరేషన్స్ లాగా పెట్టానన్నమాట। చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకు ఈరోజు పూల డెకరేషన్ అయితే దేవుడికి పెట్టడం అయితే। సో మీకు నచ్చిందా లేదా అని నాకు కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి। సో నెల్లూరులో పూలు అయితే చాలా బాగుంటాయి, పూల మార్కెట్ లో ఓ మై గాడ్ నిజంగా కలర్ఫుల్ పూలు అన్నీ ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి అండ్ అఫోర్డబుల్ కాస్ట్ కూడా అసలు। సో చూసారు కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను, నాకైతే బాగా నచ్చింది, మీకు నచ్చిందా లేదా చెప్పండి। ఏం చూస్తున్నావు? కార్ వీడియోస్ చూస్తున్నావా? ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ బిట్టు, సరే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, ఓకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, రే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, మళ్ళీ చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్ అమ్మలు। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, మీ అందరికి నచ్చింది అనుకుంటాను, అండ్ న్యూ ఇయర్ రోజు మీరు ఏమేమి చేశారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నా తరపున, నా ఫ్యామిలీ తరపున, ఎస్పెషల్లీ మా మమ్మీ, మా నాన్న, మా అత్తయ్య, మావయ్య, నా హస్బెండ్, ఇంకా నా పిల్లలు అందరి తరపు నుంచి కూడా విష్ యు వెరీ 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 హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అండ్ ఈ సంవత్సరం మీ అందరికి చాలా మంచి జరగాలని, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలి అని, అండ్ మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవ్వాలని, అండ్ మెయిన్ గా హెల్దీగా సేఫ్ గా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. సో చూద్దాము 2021 అందరికి ఎలా ఉంటుందో. 2020 అందరికి నాకు తెలిసి
ఎవరికి హ్యాపీగా లేదు, చాలా వరకు అందరూ సఫర్ అయ్యారు. బట్ 2021 లో బై గాడ్స్ గ్రేస్ అంతా మంచి జరగాలనే కోరుకుందాము. మనం పాజిటివ్ గా ఉన్నాము అంటే అంత పాజిటివ్ గానే జరుగుతుంది అని నా ఫీలింగ్ అన్నమాట. సో చూద్దాము, అంత మంచికే అనుకుందాము ఇప్పటి వరకు జరిగిందైతే. సో ఇంకా ఈరోజు బ్లాగ్ విషయానికి వచ్చేస్తే, నేను మార్నింగ్ ఇంకా లేచేసాను, ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి ఆ తర్వాత పూజ చేసేసారనమాట. న్యూ ఇయర్ రోజు ఫస్ట్ పూజ నేను చేశాను ఈరోజు. సో మమ్మీ కొంచెం బిజీగా ఉన్నారనమాట, అందుకే నేను చేశాను. అండ్ ఈరోజు లంచ్కి అయితే మమ్మీ చికెన్ ఫ్రై చేస్తున్నారు, అండ్ తెలీదు ఏం చేస్తున్నారు. యాక్చువల్గా బిర్యానీ అనుకున్నాము బట్ మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నాము, డిన్నర్కి చేసుకుందాము అని. అండ్ మీరు ఏమేమి చేశారు ఇవాళ లంచ్కి డిన్నర్కి, ఏం స్పెషల్ చేశారని అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నేనైతే కొంచెం షాపింగ్ చేశాను అనమాట, గోల్డ్ షాపింగ్ చేశాను న్యూ ఇయర్కి స్పెషల్ షాపింగ్ లాగా. చాలా రోజు నుంచి అనుకుంటూ ఉన్నాను తీసుకుందాము అని. బట్ నేను మీకు చెప్పాను కదా, నా బర్త్డే వ్లాగ్లో కూడా నేను మీకు చూపించాను, ముంబై తీసుకుందామని వెళ్ళాను. బట్ అక్కడ నాకు కుదరలేదు, నచ్చలేదు మెయిన్ గా. సో ఇంకా నెల్లూరుకి వచ్చాక తీసుకున్నాను అనమాట. ఆ రోజు నేను వీడియో తీయలేదు, అలా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట, అందుకే ఇంకా వీడియో షూట్ చేయడం కుదరలేదు. అందుకే డైరెక్ట్ గా మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను. ఒక చైన్ తీసుకున్నాను, సింపుల్ చైన్ అనమాట, డైలీ వేర్ కి కూడా వేసుకోవచ్చు. హాసిని కదా నేను మెయిన్ గా హాసిని కోసం అని తీసుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇలాంటి చైన్స్ బాగుంటాయి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు. ఇప్పుడంటే ఇంకా మనం డైలీ వేర్ చైన్స్ అయితే వేయలేము, ఈ ఏజ్లో స్కూల్కి వెళ్తారు పోగొట్టేస్తారు కాబట్టి. అండ్ అంత సేఫ్ కూడా కాదు, స్కూల్కి అలౌడ్ కూడా లేదు అసలు. ఇంకా అందుకని ఇలాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదైతే మనం ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవచ్చు, బాగుంటుంది అని. చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను ఎక్కడ తీసుకున్నానంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మేము ఒక హోల్సేల్ షాప్లో తీసుకుంటాము ఒక అన్న దగ్గర అని, మా ఇంటికి వచ్చి ఇస్తారనమాట, ఆయన దగ్గర తీసుకున్నాము. చాలా మంచి కలెక్షన్ ఉండింది, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. వాటిలో నాకు మెయిన్గా ఇది నచ్చింది, ఇలాగా చైన్ వచ్చిందనమాట. ప్లెయిన్ చైన్కి మనకి ఇక్కడ రెడ్ స్టోన్స్ వచ్చాయి, రూబీస్, ఇంకా వైట్ సీజర్స్ వచ్చాయి, అలాగే గ్రీన్ స్టోన్స్ కూడా వచ్చాయి. అండ్ డాలర్ నాకు మెయిన్ చాలా బాగా నచ్చింది, చూడండి ఎంత బాగుందో అసలు. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారనమాట, ఎంత బాగుందో, చాలా చాలా నచ్చింది నాకైతే. సో కింద కూడా మళ్ళీ ఇలాగ టూ డ్రాప్స్ లాగా వచ్చాయి. డిజైన్ నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. పిల్లలకి చాలా బాగుంటుంది, అంటే మనకు కూడా బాగుంటుంది డైలీ వేర్ కానీ ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి, మన డ్రెస్సెస్ మీదకి, టాప్స్ మీదకి, కుర్తాస్ మీదకి, వాటి మీదకి మెయిన్గా చాలా బాగుంటాయి ఇట్లాంటివి. నేను అందుకోసం తీసుకున్నాను, ఇద్దరం వేసుకోవచ్చు కదా అన్నట్టుగా. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట, మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అని షేర్ చేస్తున్నాను. ఎవరైనా చేయించుకోవాలనుకున్నా కూడా డిజైన్స్ అర్థమవుతాయి కదా అందుకోసం. సో ఇది నా కొత్త చైన్ అనమాట, చాలా బాగుంది కదా. నచ్చిందా లేదని నా కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 13 grams అనుకుంటాను, 13 or 14 అంతే, అరౌండ్ 14 grams, అందుకంటే ఎక్కువ లేదు. సో చాలా నచ్చింది నాకైతే. ఇంకా 14 grams కి మీకు ఎంత పడుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే గోల్డ్ రోజు మనకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి మారుతూ ఉంటుంది. సో ప్రైస్ నాకు సరిగ్గా గుర్తులేదు, అందుకే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి 14 grams కి. సో ఇది అండ్ హాస్నీకి మమ్మీ ఇంకొక రింగ్ కూడా తీసుకున్నారు, చూపిస్తాను. హాస్నీకి రింగ్స్ ఈ మొత్తం చాలా బాగా నచ్చుతున్నాయి, నేను తీసుకుంటానంటే మమ్మీ తీసుకున్నారు ఇంకా. సో ఇది ఇలా వచ్చింది. సో ఇలా వచ్చింది రింగ్ అయితే, సరిగ్గా ఫోకస్ చేయట్లేదు, నేను మీకు మళ్ళీ డైరెక్ట్గా చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. సో ఇలా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి అరౌండ్ 4 grams అనుకుంటాను. సో హాస్నీకి తీసుకున్నారు మమ్మీ, అండ్ ఇందాక చైన్ అయితే నేను తీసుకున్నాను. సో ఇది నా గోల్డ్ షాపింగ్ అయితే, బాగా నచ్చాయి నాకైతే. మీద కూడా షేర్ చేద్దాము అనిపించింది, న్యూ ఇయర్ బ్లాగ్లో స్పెషల్ కాబట్టి ఈరోజు షేర్ చేశాను. అండ్ ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా? సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి, బాయ్. ఇద్దరు కలిసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, బాయ్ అని చూడు. హాయ్. అదే ఇంకా వేయలే, ఇక్కడ ఇక్కడ కవర్లు వేయాలి దివాన్కి. ఓకే, ఓకే. చైన్ కూడా వేసాం మమ్మీ హాస్ని పాప కొత్త చైన్. Life is happy but it's so
Show me. Yes. Nice baby. Balla mummy. లక్ష్మీ దేవి, లక్ష్మీ దేవి డాలర్ అది లోపల. నైస్. అండ్ ఈరోజు లంచ్కి అయితే మమ్మీ చికెన్ ఫ్రై చేశారని చెప్పాను కదా, సో చూసారా ఎంత యమ్మీగా ఉంది. అసలు చాలా బాగా వచ్చింది, నాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది, చాలా టేస్టీగా అనిపించింది అనమాట. చూడడానికి టెక్స్చర్ సూపర్గా వచ్చింది. అండ్ చికెన్ ఫ్రైతో పాటు రసం అనమాట. ఈరోజు లంచ్ వచ్చేసి రసం, రైస్ అండ్ చికెన్ ఫ్రై. యాక్చువల్గా బిర్యానీ చేసుకుందాము అనుకున్నాము, బట్ మళ్ళీ ఆ రోజు ఎందుకో మారిపోయింది అనమాట. హాస్టల్ చికెన్ ఫ్రై అడిగింది, సో అందుకే మమ్మీ అది చేశారు. అండ్ నాకు ఏది చూసినా అనిపించదు, కానీ చికెన్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అట్లాంటివి చూస్తున్నప్పుడు, చూపిస్తున్నప్పుడు అయితే జస్ట్ అలా టేస్ట్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, నాన్ వెజిటేరియన్స్కి అలా అనిపిస్తుందో లేకపోతే నాకు ఒకటే అనిపిస్తుందో తెలియదు. అండ్ కింద కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి, మీలో ఎవరైనా నాన్ వెజ్ వండుతూ ఉన్నప్పుడు తినాలనిపిస్తుందా లేదా అనేది. సో ఇది రసం, అయితే రసం కూడా చాలా బాగున్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. మా అత్తయ్య ఇంకా సుమ వచ్చారు, మా మేనత్త అని చెప్తాను కదా, సో తనే అనమాట. చాలా రోజుల తర్వాత వచ్చారు. మేమున్నప్పుడు కరోనా ఎక్కువ ఉండింది కదా, సో అప్పుడు ఎవరు ఎవరింటికి వెళ్ళలేదు, మేం వెళ్ళలేదు, మా ఇంటికి ఎవరు రాలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇంకా అత్తయ్య వచ్చారనమాట ఇంటికైతే. సో ఊరికే వచ్చారు ఆ రోజు, ఇంకా కాసేపు అలా మాట్లాడుకున్నాం. మేము ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోతూ ఉన్నామన్నమాట. సో ఇంకా అత్తయ్య వాళ్ళతో కాసేపు మాట్లాడేసి ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. అండ్ బిట్టు చూసారా నానమ్మల ఇంటికి అనగానే ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. కలుదుకుందామా అయితే. అమ్మ ఈయన చూడు, బయటకు వెళ్దాం అనగానే గింగిరాజరేతున్నాడు. ఓరే 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 వచ్చేసా వచ్చేసా లాస్ట్కి. అమ్మో 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 ఆయన చూడు, ఆయన ఇచ్చు అమ్మో 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 ఇక దాలే కళ్ళు తిరుగుతాయి. ఐ చేంజ్ మై డ్రెస్. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, మీ అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ నేను బ్లాగ్లో కూడా షేర్ చేశాను, సపరేట్గా వీడియో కూడా చేశాను కుర్తా హాల్లో. సో చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది, చాలా మంచి క్వాలిటీ ఉన్న కుర్తా అనమాట. ట్రై చేయండి, నేను లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే ఆ వీడియో లింక్నైనా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. ఇంకా అత్తయ్య వాళ్ళు చెప్పాను కదా చాలా రోజుల తర్వాత వచ్చారు అని, సో ఇంకా చెట్లన్నీ చూస్తూ ఉన్నారనమాట, ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది. సో మా అందరికీ చాలా ఇంట్రెస్ట్ ప్లాంట్స్ అంటే, సో అందుకే ఇంకా ఎవరు వచ్చినా కూడా ఆ టాపిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్లాంట్స్ గురించి అయితే. అండ్ హాసిని డ్రెస్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఇది నేను రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను ముంబైలో ఉన్నప్పుడు, ఈరోజు వేశానమాట. చాలా బాగా సెట్ అయింది హాసినికి అయితే. హాసినికి ఇలాగ వెస్ట్రన్ ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టము, అండ్ నాకు కూడా చాలా ఇష్టం. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ట్రెండీగా ఉంటాయి. సో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అత్తయ్య వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఆ తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. బిట్టు అయితే నిజంగా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు, చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు అనమాట నానమ్మ తాతయ్య కావాలి అని. సో ఒకసారి వెళ్ళాము, అప్పుడు నేనైతే వ్లాగ్ చేయలేదు, ఇంకా ఈ రోజు నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే అత్తయ్యని ఇంకా సుమాని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాము, ఆ తర్వాత మేము వెళ్ళిపోయాము అనమాట. అండ్ చూసారా హాస్ని అయితే ఒక్కటే ఎంజాయ్ చేస్తుంది ఈ సన్ రూఫ్ దగ్గర. ఈ కార్ కొన్నప్పటి నుంచి కూడా హాస్ని ఒక్కటే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, చాలా తక్కువ. ఎందుకంటే మేము బయటికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మేము అందరం కలిసి వెళ్తాం కదా, పిల్లలందరం కలిసి వెళ్తాము, అప్పుడు ఇంకా అందరూ కలిసి ఒకేసారి నిలబడతారనమాట ఇక్కడైతే. బట్ హాస్నికి ఇలా ఒక్కటే నిలబడడానికి అప్పుడప్పుడు ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది, సో అందుకే ఇంకా ఈరోజు ఎంజాయ్ చేసింది ఫుల్గా. సో ఇంక మేమైతే రీచ్ అయిపోయాము. హాస్ని బిట్టు చూసారా ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో, అసలు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయారు మాకంటే ముందు.
సో కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. చాలా రోజుల తర్వాత కలిసాము కదా. సో ఇంకా అలా బెంగళూరు విశేషాలు ఇంకా అన్ని ఉంటాయి కదా, అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకా బిట్టు రాగానే ఇంకా ఆయన కార్లన్నీ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా, సో అవన్నీ ఓపెన్ చేసేసుకుని తనకి ఏం కావాలో అవి తీసుకుని ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ ఇంకా హాస్ని మాత్రం కొంచెం టైర్డ్ అయిపోయింది అనమాట, అందుకే అలా కాసేపు కూర్చొని ఉంది, ఏం చేయాలి అర్థం కాక కామ్గా కూర్చొని ఉండింది కాసేపు అయితే. అండ్ ఇలా కలిసినప్పుడు ఎన్ని మాటలు వస్తాయో కదా, అసలు మా అత్తయ్య మా మమ్మీ అయితే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు, ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. టైం ఎలా అయిపోయింది కూడా అర్థం కాదనమాట, అలా మాట్లాడుకుంటాము. సో ఇంకా అందరు కలిస్తే ఇలాగే ఉంటుంది కదా, ఇంకా అన్ని విషయాలు అంటే బెంగళూరు మా చెల్లి గృహప్రవేశం సో అవన్నీ జరిగాయి కదా ఈ రీసెంట్గా, ఇంకా వాటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. కామెడీగా అనిపించింది కదా, నాకైతే నిజంగా చాలా నవ్వొచ్చింది. సో ఒకసారి ఇలా పెడితే ఎలా ఉంటుందా అని పెట్టాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని. ఎంత గోల గోలగా ఉండిందంటే ఇవి వచ్చేసి దివాళీ అప్పుడు క్రాకర్స్ అనమాట, ఖుషీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇంకా అవి ఇంకా కాలుస్తూ ఉన్నారు. సో ఇంకా కాల్చేటప్పుడు ఈ గోల రండి రండి కమ్ బ్యాక్ చీకటి ఉంది మావయ్య, అంతా చీకటిగా ఉంది. బాయ్ బాయ్. బ్యాటరీ అయిపోయిందా, బ్యాటరీ అయిపోయిందా, అయిపోయినట్టుంది బ్యాటరీ. ఏమంట దిగేస్తాడంట, ఆ దిగేసి వద్దులే అడికి భయం వేస్తున్నట్టుంది. వద్దులేమ్మ దిగే, నువ్వు వెళ్ళిపో లోపలికి వెళ్ళి, నువ్వు అంబులెన్స్ తాడుకో. సరే కానీ చీకటి అమ్మలు ఇక్కడ అని చూసారు కదా, కాసేపు అలా ఆ జీప్ లో ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు ముగ్గురు అయితే. అండ్ ఇది వచ్చేసి దివాళీ అప్పుడు కొన్న క్రాకర్స్ తో పాటు ఈ స్కై ల్యాండర్స్ ఉంటాయి కదా, అవి ఒకటి ఉండింది అనమాట. హరిత ఇంకా తిలక్కన తీసుకొని వచ్చారు పైన పంపిద్దాము అని. సో దాంతో మేము కుస్తీలు పడుతూ ఉన్నాం అనమాట, హాఫ్ అన్ అవర్ నుంచి మాకు దాంతో సరిపోయింది. ఎందుకంటే ఒక దగ్గర చిన్న హోల్ లాగా పడింది అనమాట, ఇలాంటి వాటికి ఒక హోల్ పడినా కూడా ఇంకా ఆ లోపలికి ఎయిర్ అనేది వెళ్ళదు, ఇంకా అది పైకి ఎగరదు అనమాట. సో దాంతో మేము చూస్తూ ఉన్నాము ఆ హోల్ దగ్గర పట్టుకొని ఇంకా అలా వెలిగించి, చాలా టైం పట్టింది బట్ మొత్తానికి ఫైనల్ గా సక్సెస్ అయితే అయింది. నాకైతే అస్సలు హోప్స్ లేవు ఇది వెళ్తుంది అని అస్సలు అనుకోలేదనమాట, బట్ ఫైనల్ గా ఎలాగో అలాగా ట్రై చేసి ఇంకా పంపించామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా కింద రెండు మూడు సార్లు పడిపోయింది, ఆ తర్వాత అదే నీట్ గా పైకి వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది, అంతసేపు కష్టపడినందుకు మంచిగా ఎగిరింది. సో నాకు చాలా ఇష్టం ఇదైతే, ఎంత బాగుంటాయి కదా స్కై ల్యాంటర్న్స్ అయితే, చూస్తున్నారు కదా ఎంత బాగా ఎగిరిందో. సో ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము, నందు మాత్రం రాలేదనమాట. యాక్చువల్గా ముందు రోజే 31st నైట్ ఇంకా సౌజన్య వాళ్ళు వచ్చారు కదా, అప్పుడే ఇంకా వెళ్ళిపోయాడు సౌజన్యతో పాటు నిశాంత్ కావాలి నిశాంత్ కావాలి అని. సో ఇంకా అందుకని నందు అక్కడే ఉండిపోయాడు. నేను మమ్మీ హాస్ని బిట్టు ఇటు వచ్చామన్నమాట, నాన్న మమ్మల్ని డ్రాప్ చేశారు. అండ్ ఇప్పుడు పిక్ చేసుకోవడానికి కింద వెయిట్ చేస్తున్నారనమాట, పిల్లలందరినీ తీసుకొని వచ్చారు. ఇంకా మళ్ళీ అందరినీ పైకి తీసుకొని వస్తే లేట్ అయిపోతుంది అని ఇంకా రాలేదనమాట, నాన్న కిందనే ఉండి వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం అయితే.
సో చూసారు కదా, వచ్చేసారనమాట పిల్ల పిడుగులు అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకా చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుందన్నమాట, మా పిల్లలందరూ కలిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బట్ అప్పుడప్పుడు కొంచెం విసుగుగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరూ మాట వినరు, అందరికీ ఒకటే వస్తువు కావాలి, అందరికీ ఒకటే బొమ్మలు కావాలి, ఇంకా ఒకరే చేస్తే అందరూ అదే చేయాలంటారు. సో అప్పుడప్పుడు కొంచెం విసుగుగా ఉంటుంది, ఇంకా సన్నడిగా గోలగోలగా ఉంటుంది ఇంట్లో అయితే. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు బ్లాగ్ అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.